Hello friends, welcome to Swati's Kitchen and Vlogs. Ivalti video lo tasty and instant ga prepare cheskune kobbari atlu ela cheskovalo chupistanu. Chala baaguntayi, simple ga pachchi kobbari unte chalu cheseskovachchu. Mari recipe chuse mundu meeru kottaga na channel chustunnatlayite na channel ni subscribe cheskondi. Subscribe cheskunna tarvata pakkane vache bell symbol click chesi dantlo all any option select cheskondi. Alage meeku recipe nachite tappakunda video ni like cheyandi. కొబ్బరితో దోసలు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని అలాగే ఒక టీ స్పూన్ మెంతులు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ఐదారు గంటల పాటు రైస్ని నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఒక కప్పు తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని పచ్చి కొబ్బరిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దీన్ని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత నానిన రైస్ కూడా వేసుకోవాలి. వేసి మెత్తగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ అయిపోవాలన్నమాట. ఫైన్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పిండిని. వాటర్ కూడా మరీ లిక్విడ్గా చేసుకోకూడదు. దోశ పిండిలాగా కంటే కొంచెం పలుచగా ఉండాలన్నమాట. మనం దోశ వేసుకునే పిండి కన్నా లైట్గా పలుచగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇది రుబ్బిన వెంటనే అప్పటికప్పుడే వేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి, కొంచెం పులిచిన టేస్ట్ ఉండాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ నానబెట్టుకొని నైట్ గ్రైండ్ చేసుకొని నైట్ అంతా అలా వదిలేసి నెక్స్ట్ డే వేసుకున్నా కూడా బాగానే వస్తాయి. ఇన్స్టెంట్గా చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత మీడియం హీట్ అవ్వాలి. ఓవర్గా హీట్ అవ్వద్దు ప్యాన్, పిండి అతుక్కుపోతుందన్నమాట. ఇవి నార్మల్ దోశల్లాగా పలచగా రావు, అట్లులాగా ఉంటాయన్నమాట. కొంచెం మెత్తగా కొంచెం మందంగా ఇలా పిండి వేసి ఓవర్గా స్ప్రెడ్ చేసుకోకుండా లైట్గా పైపైన ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక స్పూన్ చుట్టూ అంచుల చుట్టూ ఆయిల్ వేసుకొని మీడియం హీట్లో మనం దీన్ని ఒకవైపు ఫ్రై చేసుకొని నెక్స్ట్ రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇవి కలర్ కూడా నార్మల్ దోశల్లాగా రెడ్ కలర్లో రావన్నమాట, లైట్ కలరే ఉంటాయి. మనం వాడింది రైస్ ఇంకా కొబ్బరి కాబట్టి ఇలా తెల్లగానే ఉంటాయి. రెండో సైడ్ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా మిగతాది కూడా అలాగే వేసుకోవాలి. దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ పలుచగా రావన్నమాట, కొంచెం అట్టులాగా వస్తాయి దోశలా కాకుండా. ఇలాగే మిగిలిన దోశలన్నీ కూడా వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగే అన్నీ వేసుకుంటే మన టేస్టీ కొబ్బరి దోశలు రెడీ. ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. స్పాంజ్ లాగా ఉంటాయి, టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది. మనం అప్పటికప్పుడు చేసుకున్నాం కదా కొబ్బరితోటి, చాలా బాగుంటుంది. ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.